Hi viewers, welcome to Aadhan. Lok Sabha Parliamentary Niyojaka Varga polling lo baganga. Ippudu nalugo Lok Sabha Niyojaka Vargam ainatuvanti Vizag polling sambandhinchi vivaralu telusukundam. Ivi telusukune munduga asalu aa parliamentary niyojaka vargallo ఏమేమి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, టోటల్గా ఎన్ని ఓట్లు ఉన్నాయి, మహిళల ఓట్లు ఎన్ని, అవన్నీ వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వైజాగ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 7 నియోజకవర్గాలు ఏంటి అంటే, వైజాగ్ వెస్ట్ ఒకటి, అది గతంలో టీడీపీ గెలిచిన సీటు, అంటే అసెంబ్లీ నియోజకవర్గం చెప్తుంది. వైజాగ్ సౌత్, ఈ అసెంబ్లీ నియోజకవర్గం కూడా టీడీపీనే కైవసం చేసుకుంది 2019 ఎన్నికల్లో. వైజాగ్ నార్త్, ఇది కూడా టీడీపీనే కైవసం చేసుకుంది అసెంబ్లీ. తర్వాత శృంగవరపు కోట, ఇది వైఎస్ఆర్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత భీమిలి, అది కూడా వైఎస్ఆరే. గాజువాక, అది కూడా వైఎస్ఆరే. వైజాగ్ ఈస్ట్, అది టీడీపీ చేజిక్కించుకుంది. ఈ విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలు అక్కడ ఫలితాలు సాధించాయి 2019 నియోజకవర్గంలో. అయితే ఇప్పుడు మనం చెప్పబోతున్న ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది ప్రముఖులు పోటీ చేశారు. గతంలో 2009 ఎన్నికలలో పురంధేశ్వరి గారు పోటీ చేయడం జరిగింది. ఆవిడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు, అది 2009. ఆ తర్వాత 2014 చాలా విచిత్రమైన పోటీ, అది కూడా బీజేపీ వైఎస్ఆర్కి సంబంధించిన విజయం గారు, సాక్షాత్తు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు. ఆవిడ బరిలోకి దిగారు 2014. కాకపోతే మరి కారణాలు ఏంటో తెలియదు, కానీ బీజేపీ చేతిలో మాత్రం ఓటమి పాలయ్యారు విజయం గారు. ఆ విధంగా 2014 బీజేపీ ఊహించని రీతిలో జెండా ఎగరవేసింది. అప్పుడు ఆ విజయం గారిపై గెలిచిన వ్యక్తి కంభంపాటి హరిబాబు గారు. ఆ తర్వాత 2019 ఎంవీవీ సత్యనారాయణ గారు ఆయన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంపీగా గెలవడం జరిగింది. ఈ విధంగా 3 ఎన్నికలలో, అంటే 2009 ఒక పార్టీ, 2014 ఒక పార్టీ, 2019 ఇంకొక పార్టీ, సో గెలిచిన పార్టీ మరలా గెలవలేదు. అది కూడా చాలామంది ప్రముఖులు పోటీ చేశారు. అది ఇప్పుడు ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ వైజాగ్ని ప్రపోజ్డ్ క్యాపిటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు పల్స్ చాలా విచిత్రంగా ఉండవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి స్వింగ్ అలా ఉన్న టైంలో ఈ వైజాగ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 4 సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. మరి అంత స్వింగ్లో కూడా టీడీపీ కైవసం చేసుకుంది అంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఈ ప్రపోజ్డ్ క్యాపిటల్ కింద వైజాగ్ వచ్చినప్పుడు మరి వైజాగ్ వాళ్ళ పల్స్ ఇప్పుడు ఎటు మారుతుంది, ఒకవేళ మాది క్యాపిటల్ అవుతుంది కాబట్టి అనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా, లేదు ఇదంతా ఒక ట్రాష్ అని వాళ్ళు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా ఉంటారనేది వేచి చూడాల్సిన విషయం. అయితే ఇక్కడ ఈ సీట్ అన్రిజర్వ్డ్, ఇక్కడ మొత్తంగా 17,23,011 ఓట్లు ఉన్నాయి. అందులో మగవారి ఓట్లు 8,74,909, ఆడవారివి 847,941. ఈ విధంగా ఓట్లు అయితే ఇక్కడ ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉండటం జరిగింది. సో ఇప్పుడు మనం పెట్టిన పోల్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ వైఎస్ఆర్సిపికి 30%, టీడీపీకి 50%, జనసేన ప్లస్ బీజేపీకి 20% మాత్రమే వచ్చాయి. మరి గతంలో ఇక్కడ బీజేపీ ఏ విధంగా విజయమ్మ గారిపై గెలిచిందో అప్పుడు, అంటే అఫ్కోర్స్ టీడీపీతో పొత్తులో ఉందనుకోండి, కాకపోయినట్లయితే మరి ఇప్పుడు బీజేపీ ప్లస్ జనసేన. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జనసేన కూడా కొంచెం బలంగానే ఉందని అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను చెప్తుంది 2019 కాదు, 2019 గాజువాక నియోజకవర్గం నుంచి స్వయాన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారే పోటీ చేసి ఓటమి పాలయ్యారు, అది తిప్పల నాగిరెడ్డి గారి పైన. సో అది అప్పుడు పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే కొంచెం జనసేన పుంజుకుందనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 2019 ఎన్నికల్లో జనసేన తరఫున జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా పార్లమెంటుకి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు కొంచెం మార్పులు చేర్పులనే ఎలక్షన్ ఉంటాయి కాబట్టి ఆ రిజల్ట్ ఉండబట్టే 9 పార్టీ, 14 పార్టీ, 19 పార్టీ గెలిచింది. అలాగే
రేపు 24లో కూడా ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రీవియస్ రికార్డ్స్ని బట్టి మనం అనుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నేను చెప్పిన పర్సంటేజ్ ప్రకారంగా వైఎస్ఆర్సీపీకి 30%, టీడీపీకి 50%, జనసేన ప్లస్ బీజేపీకి 20%. సో ఇక్కడ ఒకసారి కామెంట్స్ కూడా చూద్దాం. ప్రసాద్ పట్నాల, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ద గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ వైసీపీ హ్యాజ్ ఇట్స్ లిమిటెడ్ ఓన్ ఓట్ బ్యాంక్, బట్ స్టిల్ ద రీజన్ వై వైసీపీ ఈజ్ లీడింగ్ యాజ్ ద మెజారిటీ ఓట్ బ్యాంక్ ఈజ్ బీయింగ్ స్ప్లిటెడ్ టు టీడీపీ అండ్ జేఎస్పీ, సో దెర్ ఈస్ హై పాసిబిలిటీ ఫర్ టీడీపీ ఆర్ జేఎస్పీ టు విన్ అగెయిన్. ఈ వైసీపీ ఓట్ బ్యాంక్ బాగానే ఉందంట, కాకపోతే స్ప్లిట్ అవుతుందంట. మరి ఇదేం విచిత్రమైన కామెంటో, వైసీపీ ఓట్ బ్యాంక్ ఎందుకు స్ప్లిట్ అవుద్ది? ఇప్పుడు గతంలో జనసేన టీడీపీ కలిసి పనిచేసింది కాబట్టి జనసేన స్ప్లిట్ అవ్వాలి లేదంటే టీడీపీ స్ప్లిట్ అవ్వాలి, వైసీపీ స్ప్లిట్ అవుతుంది అంటున్నారు. మరి ఇది వైసీపీ స్ప్లిట్ అవ్వడం అంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. తర్వాత హరి వెంకటేష్ సిరిగూడి, అపోజిషన్ పార్టీ అన్నీ కలిసి ఒక ఎలియన్స్ లాగా ఫామ్ అయ్యి ఒక పార్టీ ఎయిదర్ టీడీపీ ఆర్ జనసేన పోటీ చేస్తే 80% ఛాన్సెస్ ఉన్నాయి, ఏది ఆ ఎలియన్స్ పెట్టుకున్న పార్టీ ఏదైనా సరే ఎయిదర్ టీడీపీకి కానీ జనసేనకి కానీ అక్కడ ఎవరు నిలబడితే వాళ్ళకి, రిమైనింగ్ 20% వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని బట్టి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని బట్టి అంట. సో ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ లోకల్ నాయకుడు అట్ ద సేమ్ టైం పార్టీ అధ్యక్షుడు రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది, వీళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాకపోయినట్లయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా అందరూ కలిస్తే అంటున్నారు, సరే వాళ్ళు కలుస్తారో కలవరో లేదా విడివిడిగా వెళ్తారో అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. తర్వాత ఎవరో శ్రీకాంత్ అంట, వైజాగ్ పక్క టీడీపీయే గెలుస్తుంది, మరి ఇది జెన్యునో మరి అతను టీడీపీ సింపతైజరో తెలియదు. అభిరామ్ వంగల, జనసేనని అపోజిషన్లో పెట్టలేదు మీ సర్వే, యూఆర్ ఫేవర్ టు టీడీపీ పార్టీ, టీడీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే అని బోర్డు పెట్టుకోండి అంట. ఇప్పుడు ఆ టీడీపీ పార్టీ అని బోర్డు పెట్టుకోవడం తీసేసి జనసేన పార్టీ అని బోర్డు పెట్టుకోమంటావా నువ్వు జనసేన కాబట్టి? సో ఇక్కడ టీడీపీ పార్టీ బోర్డు, జనసేన పార్టీ బోర్డు లేదా వైఎస్ఆర్సీపీ బోర్డు పెట్టుకోవడానికి కాదు ఛానల్ పెట్టింది. ఇక్కడ మేము చేస్తున్న సర్వేని బట్టి చాలా క్లియర్గా నేను చెప్తున్నాను, కామెంట్స్ ఏమైతే పెడుతున్నారో వాళ్ళ వాయిసే నేను చెప్తున్నానని చెప్పేసి. అంతేగాని నా ఓన్ సర్వే చేయట్లేదు కదా నేను, నేనే మీకు ఇస్తున్నా మీ చేతికే ఇస్తున్నా పోలింగ్ చేయండి అని. మీరు పెడుతున్నారు, మీరు పెట్టింది ఇక్కడ నేను చెప్తున్నాను, ప్రీవియస్ రికార్డ్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి ఆల్రెడీ, అంటే 2009 ఎలక్షను 14 ఎలక్షన్ అయిన నేను సర్వే చేసినాయా, అవి హిస్టరీయే కదా. సో ఇంకా నేను చేసేది ఏంటి, నేను బోర్డు పెట్టుకునేది ఏంటి, లేదా నువ్వు తీసుకొచ్చి పెట్టి నాకు బోర్డు, బోర్డులు పెడతాం కాదు కామెంట్ పెట్టేటప్పుడు అది ఆలోచించు, కొంచెం సెన్సిబుల్గా పెట్టండి కామెంట్స్. అంతేగాని నువ్వు జనసేన అని చెప్పేసి నేను జనసేన బోర్డు పెట్టుకోవడం, ఇంకొక అతను వచ్చి టీడీపీ కాబట్టి నేను టీడీపీ బోర్డు పెట్టుకోవడం, ఇంకొక అతను వచ్చి వైఎస్ఆర్సీపీ అని వైఎస్ఆర్సీపీ బోర్డు పెట్టుకోవటం, మీరు చెప్పిన బోర్డులు పెడతానికి కాదు ఉంది, ఇక్కడ ప్రజల తరఫున మాట్లాడతానికి మాత్రమే ఉన్నాం అది గుర్తుంచుకోండి. ఒకటికి రెండుసార్లు ఎన్నిసార్లు చెప్పినా కామన్ సెన్స్ లేకుండా పెడతారండి కామెంట్స్. కాబట్టి ఇంకోటి అంటాడు సర్వేనా, ఇదేమి సర్వే అంటాడు, సర్వే కాదురా స్వామి పోలు పెడుతుంది ఇక్కడ, పోలు పెడుతున్నామని చెబుతుంటే సర్వే అంటాడు ఆడేవుడు. సో కొంచెం ఆలోచించండి, మీరేదో పెద్ద తెలియగలవాళ్ళులాగా బిల్డప్లు ఇచ్చుకుంటే ఇక్కడ కామెంట్లు పెట్టమాకండి, నీకు నచ్చితే కామెంట్ పెట్టు లేదంటే పెట్టమాక. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేసి ఇది ఆ సర్వే ఇది ఈ సర్వే కాదు, ఇంకొకటి పెట్టాడు మీరు పెట్టిన 5 సర్వేలు ఫేక్ సర్వేలు అని చెప్పేసి అన్నాడు, అది సర్వే మేం కాదురా స్వామి చేసింది, ఆత్మసాక్షి అని చెప్పేసి వాళ్ళు చేశారు, వాళ్ళు కూడా అపాలజీ చెప్పారు ఆ సర్వే ఫెయిల్ అయిందని చెప్పేసి, వాళ్ళు రియలైజ్ అయ్యారు కూడా. దానికి మీరు పెట్టే ఫేక్ సర్వేలు అంటే మన దగ్గరికి ఏం వస్తే అది పెడతాం, వచ్చిన సర్వేలే మనం చేసుకుంటాం, అది అర్థం చేసుకోండి. ఇది ఎవరి మీద కక్షతోనో ఇంకోళ్ళ మీద ప్రేమతోనో చేసేవి కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మీరు అర్థం చేసుకోండి, మీకోసమే మేము చేసేది ఇదంతా, ఎవరికో లబ్ధి చేకూర్చడానికి కాదు, ప్రజలు బాగుండాలి, ప్రజలకు బాగుపడాలి, ప్రజలకు ఏదైనా అందాలి అన్న ఉద్దేశమే మా ఇంటెన్షను. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. సరే ఏదో ఒకళ్ళు ఇద్దరు అట్లాంటి కామెంట్లు పెడతారు, మిగతా వాళ్ళందరూ బాగానే పెడుతున్నారు అనుకోండి, వేరే రకంగా కాదు, ఎవరైనా సరే ఆ ఒకళ్ళిద్దరు కూడా ఎందుకు మనం రాంగ్ ట్రాక్లోకి వెళ్ళాలా, ఎందుకు అర్థం చేసుకోరు? సో ఏదేమైనా సరే మీరు అట్లాంటి కామెంట్స్ కూడా పెడటం వల్ల కొంచెం మంచిదే, అలాగని ఎలా పడితే అలా చేయమని కాదు దాని ఉద్దేశం. సో ఇది ఈ విధంగా 4వ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఉండబోతుంది. సో నెక్స్ట్ అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అనేది నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాము, అది పోలింగ్ కూడా పెడతాము, దానికి కూడా పోలింగ్ చేసి
మీరు మీ విలువైన కామెంట్లు కూడా తెలియజేయగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.